మామిడి తోరణాలు, అరటి బోదెలు, పువ్వులు, బియ్యం బస్తా, కొండాలు, పసుపు కుంకాలు. ఇప్పుడు కనుక సొక్కుంటే అంత బాగుండేదు. అందరూ పనిచేస్తున్నారు. నీ కొడుకు పెళ్లికి నువ్వు పని చేయవా? ఆహా, ఎలా వస్తుందో ఓపిక. నేను చెప్తా, ఈ కాగితం చూడు. అది కూర్చో, చెప్తా కూర్చో. ఏంటి అమ్మాయి, తలుపులకి గోళ్ళకి వేసే రంగులు వేసుకుంటున్నారు? ఎంత చక్కగా గోరింటాలు పెట్టుకుంటే, ఎంత బాగా పండితే అంత ఎర్రటి మొగుడు వస్తాడు. మరి నీకెందుకు తాత అంత నల్లటోడు దొరికాడు? చిన్నప్పటి నుంచి ఇట నలుగు పెట్టినందుకే నువ్వు ఇలా దప్ప పండులా రంగు తేలేవు. మరి నీ కొడుకేంటి నల్లగా దరిద్రంగా ఉంటాడు? వాడి జన్మకి తానం ఒకటి, అడికి తాగుడే తాను, తాగుడే జపం. అదిగో వచ్చాడు. చెప్పానా నూనెది నూనె? నేను ఇంకా పేగులతో సహా బయటకు వచ్చేస్తాయి. అమ్మా ఏమా, మా ఫ్రెండ్స్ అంతా కొడుకు పెళ్లి చేస్తున్నావు కదా అని ఫాల్టీ అడుగుతున్నారే. రమ్మని ఎదవల్ని కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతారు. అది కాదే అమ్మా, ఒకసారి ఆలోచించుకోవే, ఒక్కసారి ఆలోచించుకోవే. ఆలోచించేది సర్లే, నేను ఆలోచించుకుంటా. ఉంగరంది ఉంగరం నా జీవితం అన్నది తీసేసుకో. నువ్వు ఇలాగే రోజుకు వాళ్ళిచ్చానుకో నేను నెరగబెడి. ఎరా బుద్ధుందా? కొడుకు పెళ్లి కదే ఆనందం.